నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 24న దర్శిలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధారాఘవరావు పిలుపు. ఒంగోలులో ఓటర్లలో అవగాహన కోసం 5K రన్, వివిధ శాఖల ఆధ్వర్యంలో రంగువలల పోటీలు నిర్వహించిన అధికారులు. 10,000 అంతకంటే లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఈ నెల 26 నుండి మార్చి 11 వరకు చెల్లింపుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమరావు. ఈ నెల 24న దర్శిలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధారాఘవరావు పిలుపు. పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 24/2/2019 అంటే ఆదివారం సాయంత్రం 3 గంటలకు శోభాయాత్ర ప్రారంభంగా పోతుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మరియు శోభాయాత్ర ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి సుమారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి, అదేవిధంగా దర్శి పట్టణం కానీ దర్శి నియోజకవర్గంలో భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన అందరూ కూడా ఆరాధ్య దైవం, కలియుగంలో కలియుగ పురుషుడు, మన వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం, లోక కళ్యాణార్థం అన్ని విధాలుగా కూడా ప్రజలు బాగుండాలి, సుఖ సంతోషాలతో ముందుకెళ్లాలని ఒక ఆశయం, ఒక జయంతో ఇటువంటి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు దర్శి పట్టణంలో ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం నేను చేపట్టడం జరిగింది. అందువల్ల ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఎక్కడ జరుగుతుందో చాలామంది కూడా చూడటానికి, చాలామంది కూడా జిల్లాలో నలుమూలల నుంచి కూడా రావటానికి వారు అడుగుతున్నారు. వారందరూ కూడా వీలైనంతవరకు అక్కడక్కడి నుంచి కూడా కొన్ని చోట్ల నుంచి బస్ అకామిడేషన్ కూడా కొన్ని చేయబోతున్నాం. అచ్చిన అక్కడికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఇటు మేనేజ్మెంట్ కానీ, అటు పోలీస్ కానీ, అట్లానే మన వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతన మేమన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలి. వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం పడింది. స్వామివారి ప్రసాదాలు కూడా అన్నీ కూడా అందజేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజలను, భక్తులందరూ కూడా నేను కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి. ఓటర్లలో చైతన్యం పెంపొందించుటకు గాను జిల్లాలోని ఐసీడీఎస్, మెప్మా, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏబిఎం కళాశాల ఆవరణలో రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ విశాలాక్షి, మెప్మా పీడీ సింగయ్య, డిఆర్డీఏ వెలుగు అధికారులు రాంబాబు, కృష్ణకుమారి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా డిపిఆర్ఓ నారాయణ రెడ్డి, డిఈఓ సుబ్బారావు, స్టెప్ సిఈఓ రవి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీదుర్గా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మీ దగ్గర ఉన్న స్కూల్లో ఉండే మాక్సిమం బూత్ ఉంటుంది, అక్కడ బియ్యంలో ఉంటావు, వెళ్ళి నమోదు చేసుకుంటుంది వెంటనే. కేంద్ర స్థాయిలో మన పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలు కానీ జరగబోతున్నాయి. సో మీరు అందరూ కూడా ముందు దాంట్లో ఓటు వేయాలి. మన మన భవిష్యత్తు కోసం మనకి ఇప్పుడు ఏమేం కావాలి, ఇప్పటి వరకు ఏం గడిచింది, దాన్ని మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకి ఇచ్చిన ఒక పెద్ద హక్కు మన ఓటు హక్కు. సో మీరు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఖచ్చితంగా మీ అందరికి ముందు ఓటు హక్కు ఉందా లేదా అనేది మళ్ళీ మీరందరూ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలా ముగ్గుల్లో వేశారు మీరు 1950. సో ఈ నంబర్ ఏంటంటే టోల్ ల్యాండ్లైన్ నుంచైనా చేయొచ్చు, మనకి ఛార్జీలు ఏం పడవు. సో మీరు ఫోన్ చేసి మీ పేరు కానీ, తర్వాత మీ ఊరు, మీ గ్రామం పేరు చెప్తే కూడా మీ ఓటు ఉందా లేదా చెక్ చేసి మళ్ళీ మీకు ఫోన్లోనే చెప్తారు.
లేదు మేము ఫోన్ చేయలేమంటే పర్లేదు మీకు. మళ్ళీ ఇప్పుడు 23-24 తారీఖులో అన్ని ఏరియాల్లో మన జిల్లాలో దాదాపు 3,300 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఈ అన్ని బూత్ల్లో కూడా ఆ 2 రోజులకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన బూత్ లెవెల్ ఆఫీసర్ కూర్చుంటారు. ఈ బూత్లన్నీ కూడా మీ పరిధిలో ఉన్న నియరెస్ట్ స్కూల్లో కానీ లేకపోతే మ్యాక్సిమం పంచాయత్ ఆఫీసు కమ్యూనిటీ హాల్స్లోనే ఉంటాయి. సో మీరందరూ అక్కడ వెళ్తే కూడా మాన్యువల్గా మొత్తం ప్రస్తుతం ఉన్న ఓటర్ జాబితా అక్కడ ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు. అక్కడ లేకపోతే మీరు వెంటనే అక్కడే మాన్యువల్ అర్జీ కూడా రాసి ఇవ్వచ్చు. దానికి జస్ట్ ఫోటోలు తర్వాత ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు అడ్రస్ మీరు ఆ ఊర్లో ఉన్నట్టు అడ్రస్ ఆధార్ కార్డులో ఉంటుంది. లేదు ఇంకేదైనా ఐడి ప్రూఫ్ కూడా ఇవ్వచ్చు చేయండి, లేకపోతే నమోదు చేయండి. తర్వాత మహిళలందరూ నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఓట్ వేయడానికి ముందు బయటకు వస్తాము అనేది ఉండాలి. మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. సో అప్పుడు డెఫినెట్ గా ఓట్ వేయడానికి బయటకు రావాలి మనము. ఇంకా మాక్సిమం ఒక 20 రోజులే ఉంటది. సో దానిలోపు అందరూ ఓట్ లేని వాళ్ళు ముందు తెప్పించుకోండి. 222 నెంబర్ వేసినటువంటి ఆవిడ ముందుకు రండి. 1,000 రూపాయలు బహుమతి ఆవిడకి కన్సలేషన్ ఇస్తున్నారు మేడం గారు. తొందరనమ్మా. తర్వాత 91 396 సంపాదించాలని కోరుకుంటూ ఒక ముగ్గు వేసినందుకు 5,000 రూపాయలు సంపాదించి అందరికీ ఎంకరేజ్. వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఇస్తున్న సందేశం ఒకటే, ఓటుని మనం తప్పనిసరిగా వేయాలి, ఓటును తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. మనం ఇచ్చిన ఓటుని ఏ ప్రలోభాలకి లొంగకుండా ఎవరైతే మనకి సచ్చీలు మంచిగా పనిచేస్తారో అనుకుంటారో వాళ్ళకి మన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చైతన్యపరచడమే ఈ యొక్క ముగ్గుల పోటీల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, మెప్మా వారి ద్వారా, డిఆర్డిఏ వారి ద్వారా, వారి సంఘాలకు, వారి చుట్టూతో ఉన్న జనాలకు అందరికీ ఈ ఓటు హక్కు యొక్క విలువ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహించటమైంది. ముగ్గు ద్వారా ఓటరు హక్కు గురించి చెప్పటం నా ఉద్దేశం. దాని గురించి వివరంగా ముగ్గులో రాయబడింది. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా మరి ICDS, మెప్మా, DRDA వెలుగు తరపున ఇక్కడికి రంగోలీ కార్యక్రమంలో భాగంగా ముగ్గులు పోటీల కార్యక్రమానికి మరి అందరు మహిళలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం మరి దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా దేశంలో అన్ని జిల్లాలు, మండలాలు, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఈరోజు ఇవాళ రేపు మనకు ఓటరు అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఆరంభమే, ఇవాళ యూత్తో స్టార్ట్ చేసాం ప్రోగ్రాము. క్లోజ్ అయిపోద్ది, స్టార్ట్ అవటం కదా, 15 నిమిషాలు మేడం ఇక్కడ కలెక్టరేట్లు ఉన్నారు, వచ్చి మీ ప్రైజెస్ ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అగ్రిగోల్డ్లో 10,000 అంతకంటే తక్కువ డిపాజిట్దారులకు చెల్లింపులు చేసేందుకు ఫిబ్రవరి 26 నుండి మార్చి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ తెలియజేశారు. జిల్లాలోని 56 మండలాలు, 8 మున్సిపాలిటీలకు చెందిన డిపాజిట్దారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. డిపాజిట్దారులు ఒరిజినల్ బాండ్, ఒరిజినల్ రసీదుతో సహా జెరాక్స్ కాపీలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ బ్యాంక్ పాస్బుక్ వాటి జెరాక్స్ కాపీలు, పాన్ లేదా ఆధార్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఒరిజినల్ మరియు జెరాక్స్ పత్రాలను తీసుకురావాలని అన్నారు. ఫిబ్రవరి 26న పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, తర్లుపాడు, దర్శి, తాళ్ళూరు, దొనకొండ, ముళ్ళమూరు, కురిచేడు, 27వ తేదీన అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, పంగులూరు, కొరిసిపాడు, మార్టూరు మండలాల వారికి, 28న చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, ఎద్దనపూడి, ఇంకొల్లు, కారంచేడు మండలాలు, 1వ తేదీన గిద్దలూరు, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభం, కొమరోలు, రాచర్ల మండలాల వారు, 2వ తేదీన మార్కాపురం, ఎర్రగొండపాలెం, దోర్నాల, పులల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు మండలాల వారు, 5న కొండెపి, సింగరాయకొండ, కందుకూరు, పులవపాడు, లింగసముద్రం, వలివేటివారిపాలెం, పొన్నలూరు, గుడ్లూరు, జరుగుమల్లి మండలాల వారు, 6వ తేదీన కనిగిరి, వెలుగొండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి, పామూరు, సిఎస్పురం మండలాల వారు, 7, 8, 11 తేదీలలో ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, మద్దిపాడు, చీమకుర్తి,
నాగులుప్రపాడు మరియు టంగుటూరు మండలాల అగ్రిగోల్డ్ డిపాజిట్దారులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. వివరాల కోసం prkdlsa@yahoo.com వెబ్సైట్ను సందర్శించవచ్చని, పూర్తి వివరాలకు 0859-280075-280511 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఓటర్ల జాబితా మరియు ఎన్నికలపై విభిన్న ప్రతిభావంతులకు సిపిఓ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, స్టెప్ సిఇఓ రవి, దివ్యాంగుల సంక్షేమ అధికారి సింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందులో పలువురు దివ్యాంగులు, అంధులు తమకు కల్పించాల్సిన ఓటు హక్కు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి అంటే గత 2-3 ఎలక్షన్స్లో కూడా మరి విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు సక్రమంగా ఓటేసేదానికి చర్యలు తీసుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇంకా క్రమేపీ ఇప్పుడు ఈసారి ఇబ్బందిగా ఇంటెన్సివ్గా మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఇంటెన్సివ్గా మరి విభిన్న ప్రతిభావంతుల మీద విభిన్న ప్రతిభావంతుల్ని పోలింగ్ స్టేషన్లో అంటే మనకు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో వాళ్ళని ముందుగా గుర్తించినట్లయితే వారికి సంబంధించినటువంటి ఏ రకమైన ఫెసిలిటీని మనం ఎట్లా ఇవ్వాలి ఏంటి అనే దాన్ని తెలుసుకునే దానికోసం, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకునే దానికోసం మనం ఓటర్ లిస్టులో మార్పు చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు మనకి అంటే పెన్షన్లు జాబితాను తీసుకొని మీ కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా చాలామందికి ఎవరు కొంతమంది పెన్షన్ ఉండకపోవచ్చు కానీ మెజారిటీ పర్సన్స్కి మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి ఆ పెన్షన్ డేటా ఆధారంగా వాళ్ళలో ఎవరికైతే 18 సంవత్సరాలు ఉన్నాయో వాళ్ళ డేటా ఆధారంగా మనం తీసుకొని ఆ డేటాని ప్రతి మామూలు తహసీల్దార్కి అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాళ్ళకి పంపించి మరి మండల లెవెల్లో మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి పీడిఓస్ వాళ్ళ ద్వారా కూడా మరి వివరాలు సేకరించి ఈ ఓటర్ల జాబితాలో మరి విభిన్న ప్రతిభావంతుల యొక్క పేర్ల దగ్గర మార్కింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా చూస్తే మనము 34,098గా మనము అంటే మనం పెన్షన్ తీసుకునేవాళ్ళు 18 సంవత్సరాలకు పైన నిండిన వాళ్ళు మనకు ఉంటే ఇప్పటిదాకా 25,773 మంది మనం ఇప్పుడు మార్కింగ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇంకా 8,000 మందిని మార్కింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అనే స్లోగన్ తోటి ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం టేకాఫ్ చేయడం జరిగింది. వీరున్నంత వరకు అందరికీ ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఎన్నికల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఒక భాగంగా ఎంతవరకు అక్కడక్కడ ఎన్నికల ప్రక్రియలో వివిధ కారణాల వల్ల అవాంతరాల వల్ల దూరంగా ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుల్ని వయోవృద్ధులకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ఈ ఓటింగ్ ప్రక్రియలో ఓటర్ల జాబితాలో ఓట్లు చేర్చుకొని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే విధంగా చేయడం కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటిని వివరించి విభిన్న ప్రతిభావంతులకి సౌకర్యాలు చేర్చడానికి మీ వంతు సహకారం కూడా జిల్లా కార్యకర్త కోరడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అతి ముఖ్యమైనది. దీని మీద మనం గతంలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన సూచనలు కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నాకు ఒంగోలు మంగమూలకలో నేను ఓటు హక్కు వచ్చింది సార్. ఓటు అది ఓటు అదే ఓడికొని ఉండేది తర్వాత ఉమా ఓటు 2018లో ఓటు తీశారు. మళ్ళీ ఓటు కంప్లైంట్ చేశాం. నాకు ఇంటికి ఆపోజిట్ లో ఉన్న ఉమా మహేశ్వర కాలేజీ ఎలక్షన్ పోతే నేను గద్దలు ఓటు అవతల ఏం చేస్తాను, ఏ విధంగా పోలింగ్ స్టేషన్ మార్చారు,
మళ్ళీ కాసులు పెట్టా, ఇంతవరకు కాల ఎప్పుడు పెట్టాను, ఆగస్టులో పెట్టాను, 2018 పోలింగ్ స్టేషన్ చేంజ్ అప్ ఇద్దరు డిజేబుల్ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు 1 కిలోమీటర్ సార్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పోలింగ్ స్టేషన్ ఇప్పుడు పెన్షన్ ఆధారంగా ఓటు ఓటర్లను గుర్తిస్తున్నామన్నారు, ఇప్పుడు ఉద్యోగస్తులను ఎట్లా గుర్తించాలి? ఎంప్లాయీస్ ఉన్నారు, వికలాంగులు అంటే 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, డప్పండమ్మ వాళ్ళు ఉన్నారు, బ్లైండ్ ఉన్నారు, వాళ్ళని గుర్తించేది ఎట్లా? ఆ విషయం కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక విషయము, మీరు సార్ తెలుసు సార్, మాలాగా కింద నడిచే వాళ్ళకి ఈవీఎంలు కొద్దిగా ఐటీ పెడుతున్నారు, కొద్దిగా తగ్గించి పెట్టే విధంగా చూడమని కోరుతున్నాం. అదొకటి, అదేవిధంగా రేపు ఎల్లుండి బిఎల్ఓలు ఓట్లు సేకరించే విధంగా ఉంది కాబట్టి వికలాంగులు ఎవరైనా ఉంటే కొద్దిగా వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ చూసి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి ఓట్లు వచ్చేలా చూడాలి కోసం. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న హైకోర్టు బెంచ్ నుండి ప్రకాశం జిల్లాను తొలగించాలని, అమరావతిలోని హైకోర్టులో చేర్చాలని న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షా శిబిరంలో న్యాయవాదులు దీపలత, గ్రేసి కుమారి, జ్యోతి, శిరీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ హైకోర్టును కర్నూలులో కలపడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. కర్నూలుకు పోవాలన్నది చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. అందుకని ఈ హైకోర్టు బెంచ్ని అమరావతిలో ఉంటే క్లయింట్లకు కానీ న్యాయవాదులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని హైకోర్టు వారు ఇంకొకసారి మనవి చేస్తున్నాము. లా అడ్మిషన్ గారికి కూడా మేము తెలియజేయడం ఏంటంటే మాది కూడా దృష్టిలో పెట్టుకొని హైకోర్టు బెంచి కర్నూలుకు కాకుండా అమరావతికి అనేది మా యొక్క నిరసనకు సంబంధించినటువంటి విషయము. కర్నూలుకి వెళ్ళవలసి వస్తే బస్తో మామూలుగా రాత్రి ఒక బస్సు, ఉదయం ఒక బస్సు మాత్రమే ఉంటుంది. వ్యాయ ప్రయాసాలతో కూడినటువంటి ఈ విషయం ఇది. అలాగే కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులు ఏదో ఒక నేరం చేసే మా వస్తారు. అలాంటి కక్షిదారులను పెట్టుకొని రాత్రిపూట ప్రయాణం చేసి ఉదయం పూట కోర్టు పనులు చూసుకోవాలంటే మాకెంతో కష్టమైనటువంటి విషయము. అదే మాకు అమరావతి అయితే అందుబాటులో ఉంటుంది. 2.5 గంటల 3 గంటల జర్నీలో మేము మా కార్యక్రమాలు చూసుకొని మరలా మేము ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మహిళా న్యాయవాదులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి ఉన్నారు ప్రాక్టీసింగ్కి. ఇప్పుడు అలాగే చాలామంది కూడా చదువుకొని మహిళా న్యాయవాదులు రావడం జరుగుతుంది. తొలి తెలుగు విప్లవ వీరుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 172వ వర్ధంతి సిపిఓ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, సిపిఓ వెంకటేశ్వర్లు, స్టెప్ సిఈఓ రవి, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి సింగయ్య పాల్గొన్నారు. జమీందారులను, సంస్థానాధీశులను, పాలెగాళ్లను కలుపుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన తొలి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ అని డిఆర్ఓ వెంకట సుబ్బయ్య కొనియాడారు. సంస్థానానికి ఎదురుండి పోరాడినలో ఒకటిగా ఏర్పాటు చేసిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓటు హక్కుపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన 5K రన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి మినీ స్టేడియం వరకు ఈ రన్ కొనసాగింది. కమిషనర్ శకుంతల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసాము. సో 18-19 ఏజ్ గ్రూప్లో ఉన్న ఓటర్స్
వాళ్ళని మోటివేట్ చేసి ఎన్రోల్ చేయించడం, తర్వాత వాళ్ళ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేయడాని కోసం చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. ఇది కాకుండా మనకు వచ్చే 23-24 స్పెషల్ క్యాంపెయిన్ డే ఉంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే రోజు అన్ని కాలేజెస్, అన్ని ఇక్కడ వచ్చిన అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్, వెరిఫికేషన్ క్యాంపెయిన్ మళ్ళీ జరుగుతుంది. ఇది కాకుండా ఆల్ పోలింగ్ స్టేషన్స్, జిల్లాలో ఉన్న దాదాపు 3000 పోలింగ్ స్టేషన్స్లో కూడా బిఎల్ఓస్ ఎలక్టోరల్ రోల్స్తో ఉంటారు, తర్వాత ఫామ్స్తో కూడా ఉంటారు. సో ఎక్కడన్నా ఇంకా ఎవరన్నా ఓటు నమోదు చేసుకోలేదు, లేకపోతే మన ఓటు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని అనిపిస్తే ఖచ్చితంగా మీ బూత్కి వెళ్ళండి. ఈ కాకుండా మనం ఇవాళ మహిళల కోసం, ఉమెన్ కమ్యూనిటీలో ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్లో, తర్వాత రేపు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నాము. సో అది కూడా పెద్ద ఎత్తున మహిళలు పార్టిసిపేషను చేసుకోవాలి. సో ఇవన్నిటి ద్వారా వేరియస్ గ్రూప్స్కి వచ్చే 2 మంత్స్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి అందరినీ ముందు ఓటు వెరిఫికేషను, వాళ్ళ ఓటు రిజిస్ట్రేషన్, తర్వాత ఆ రోజు అంటే మన ఓటింగ్ పర్సంటేజ్ పెరగడాని కోసం ఓట్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొనడానికి, తర్వాత ఏ రకమైన ప్రలోభాలకు లేకుండా ఓట్ వేయడానికి అన్నిటికీ సంబంధించి స్వీప్ క్యాంపెయిన్స్ రెగ్యులర్గా జరుగుతాయండి. కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామంలో 150 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు ఎమ్మెల్యే దామచల జనార్దన్ శంకుస్థాపన చేశారు. అనంతరం 118 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈ కట్టా వెంకటేశ్వర్లు, డాక్టర్ గుండవరపు రాఘవ, పార్టీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, బలగాని వెంకటేశ్వర్లు, నాళ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. భూదేవతా ప్రీత్యర్థం అలంకరణార్థం గంధం ధారయిత్వా భూభవనత్రయే నివసతో చంద్రబాబు నాయకత్వం నువ్వే ఉన్నావా? జగయ్యా
పూర్తిగా కన్స్ట్రక్షన్ చేశాం. పాతది ఎప్పుడో పూర్వకాలం కట్టిన పాతది కూడా పడిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి ఈరోజు కేసీ సెంటరు ప్రత్యేకించి ఎక్కువ ఇక్కడ సాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నెలకొచ్చే లోపలికి 60-70 డెలివరీ కేసెస్ కూడా ఇక్కడ జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరు నైట్ ఒకరు డే ఉండేటట్టుగా, ఇప్పుడు 24 అవర్స్ ఈ నర్సెస్ ఉండేటట్టుగా, దీన్ని కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈరోజు విమ్స్ కూడా ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు 300 డెలివరీ కేసులు జరుగుతూ ఉన్నాయి పర్ మంత్. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు స్టాండ్ చేశారు. ఎక్కడైనా కూడా డెలివరీ కేసెస్ ఉంటే ఫోన్ చేస్తే ఇమీడియట్గా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చేసి డెలివరీ చేపించి ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా పేదల కోసం. ప్రభుత్వంలో కూడా ఒక డాక్టర్స్ని కూడా ఏ టైంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్కింగ్ చేస్తూ వాళ్ళకు పద్ధతి ప్రకారంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. చైర్మన్ గారు రాఘవరావు మడనూరు గ్రామంలోని స్వర్ణాంధ్ర పట్టపాలెంలో పలువురు టీడీపీ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాయుడు, బాబురావు, ప్రణయ్ కావేరి, వాయల్ మోహన్, వాయల్ ప్రసాద్, జాలయ్య, బాబు, యానా శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీలో చేరారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటది. మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము ఎప్పుడు మీకు ఒంగోలు లాయర్పేటలోని శ్రీ చైతన్య టెక్నిక్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు వారి ప్రాజెక్టు వర్క్లను ప్రదర్శించారు. ఎంఈఓ కిషోర్, ప్రిన్సిపల్ అపర్ణ, శిరీష, హరికృష్ణ, నరేష్, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మరి ఉండేటువంటి నమ్మకాన్ని ఈ ప్రపంచంలో 110 వస్తువులు పేటెంట్ కలిగిన ఏకైక మనిషి ఆయన ఉండాక ఇంతవరకు అంతటి పేటెంట్ కలిగినటువంటి మనుషులు లేరు సైంటిస్టులు. మరి అటువంటి సైంటిస్టుని ఆ పాఠశాల పొరపాటు ఏమవుతాయంటే నువ్వు చదువుకోవడానికి పనికిరా ఉంది. సరే మీలో కూడా ఎవరికైనా ఒకవేళ డల్గా ఉన్నారనిపిస్తే నేను చదవలేకపోతున్నాను అనుకుంటే అది మీ ప్రమేయంగానే ప్రతి మనిషిలో కూడా ఒక ఎడిసన్ ఉన్నాడు, ప్రతి మనిషిలో కూడా ఒక గెలీలు ఉన్నారు, ప్రతి మనిషిలో కూడా సొసైటీ నిర్మించేటటువంటి ఒక అంబేద్కర్ ఉన్నారు. ఆ చేయాల్సిందా ఏంటంటే మనం దేనికి తక్కువ కాదు అని కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని ఖచ్చితంగా పైకి తీసుకెళ్ళింది. చక్కగా బస్సుల్లో వస్తూ ఉన్నాము, సైకిల్ మీద దిగుతూ ఉన్నాము, కారులో దిగుతూ ఉన్నాము. సరే మరి మీరే ఇస్తారని ఆలోచించుకోవాలి. ఎన్నో లక్షలు వచ్చుకుంటున్నారు, వాళ్ళు తొమ్మిది గురించి మాట్లాడుకుంటున్నాను అనుకోకూడదు. మన డ్రీమ్ చెప్పుడు కూడా వాటిని కూడా కరెక్ట్గా ఆలోచించాలి. మా అమ్మ పిల్లలు ఎదురైతే మంచిది కాదమ్మా ఉంది ఎందుకంటే అడగాలి. ఏం పాటించి లాగేనండి, లేదా ఇంకో ఫ్రెండ్ చెప్పింది అనుకోండి, ఏదైనా ఒక విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయబోయే ముందు
వాళ్ళ సైంటిఫిక్ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి, టెక్నాలజీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ని షేర్ చేసుకోవడానికి సైన్స్ ఫేర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కిషోర్ గారు వచ్చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నాతో పాటు ఒంగోలు 2 ప్రిన్సిపల్ గారు హరికృష్ణ గారు, సి బ్యాచ్ ప్రిన్సిపల్ గారు సురేష్ గారు, మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ మా ఏజీఎం అనిల్ గారు, మా ఉపాధ్యాయ బృందం ఈ సైన్స్ ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడ్డారు. సో విద్యార్థులు ఒక నెలపాటుగా కష్టపడుతూ ఈ సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ తయారు చేసి ఎగ్జిబిట్ చేశారు ఈరోజు. సో ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీహర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ పిలుపునిచ్చారు. సంస్థ 16వ వార్షికోత్సవం సందర్భంగా రవికుమార్ పాల్గొని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నాతో డ్యాన్ చేస్తాడు రెండు రాబోయే రోజుల అవకాశం కూడా మన కాలేజీ నుంచి కలగబోతోందని సభకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు మీ సీనియర్ మీ అన్న సమయం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 24న దర్శిలో టిటిడి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, భక్తులు విరివిగా హాజరు కావాలని మంత్రి సిద్ధారాఘవరావు పిలుపు. ఒంగోలులో ఓటర్లలో అవగాహన కోసం ఫైవ్ కేరన్, వివిధ శాఖల ఆధ్వర్యంలో రంగువలల పోటీలు నిర్వహించిన అధికారులు. 10,000 అంతకంటే లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఈ నెల 26 నుండి మార్చి 11 వరకు చెల్లింపుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని వెల్లడించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.